హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా చాలా మంది అనేక సమస్యలతో బాధపడుతుంటారు. మరి అటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు, రెమెడీస్ తెలపడానికి మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. మరి గురువు గారితో మాట్లాడదాం. మరి మీరు కూడా ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వారి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి, తర్వాత గురువు గారితో మాట్లాడండి. గురువు గారు మాట్లాడేటప్పుడు మీరు టీవీ సౌండ్ తగ్గించి కాస్త సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. అలాగే గురువు గారు, ముందుగా మీరు ప్రేక్షకులతో మాట్లాడిన తర్వాత అప్పుడు నేను కాల్స్ తీసుకుందాం గురువు గారు. అదేవిధంగా కూడా గురువు గారు మనకి ఇది అధిక ఆశ్వయుజ మాసం గురించి కూడా వివరించారు గురువు గారు. దానిలో భాగంగా దైవ కార్యక్రమాలకు చాలా ప్రత్యేకమైనటువంటి రోజులండి. మరి ఈ త్రియేష్టిత నవానిక మహాయాగం అనే పూజా కార్యక్రమాన్ని 9 రోజులు సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 26 తారీఖు వరకు కూడా నరసింగోలు దివ్యక్షేత్రంలో గురువుగారి ఆధ్వర్యంలో వేద పండితుల మధ్య అన్ని రకాల ఇబ్బందులతో బాధపడే వారి కోసం, అలాగే మరి ఆనందంగా ఉండుటకు ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి మీరు కూడా మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు, మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే చాలా మందికి జాతకపరమైన సమస్యలు ఉంటాయి, ఎన్నో దోషాలు అడ్డులు ఉంటాయండి. మరి జ్యోతిషం తెలుసుకోవాలనుకునే వారు కూడా క్రింద నంబర్లను సంప్రదించి మీరు దూర ప్రాంతాల వారైతే ఆన్లైన్ ద్వారా కూడా చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు అయితే క్రింద నంబర్లను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని నేరుగా కలిసి చక్కని పరిష్కార మార్గాలు కూడా మీరు పొందవచ్చు. అలాగే గురువుగారు చేయబోతున్న ఈ త్రియేష్టిత నవానిక మహాయాగం అనే కార్యక్రమం మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు. మరి యూట్యూబ్లో గురువుగారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు చూడాలంటే ముందుగా మీరు చేయవలసింది డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. గురువుగారు మీరు మాట్లాడిన తర్వాత మనం కాల్స్ తీసుకుందాం. అందరికీ కూడా నా భక్త కోటి అందరికీ ఒక గొప్ప విషయం తెలియజేసే ముందు నా యొక్క తల్లిదండ్రులు, నా గురుదేవుల యొక్క పాద పద్మచరణాలకు నమస్కరిస్తూ, అద్భుతం, మహా అద్భుతం, కని విని విరగనటువంటి మహా అద్భుతం, భక్తులారా మీ అందరికీ కూడాను అపారమైనటువంటి ఒక విషయాన్ని మీ ముందుంచబోతున్నాడు ఈరోజు ఈ డాక్టర్ జంధ్యాల శాస్త్రి. చక్కగా ఈ విషయాన్ని మీ యొక్క యూట్యూబుల ద్వారా కానివ్వండి, మీకున్నటువంటి చక్కగా ఫేస్బుక్ల ద్వారా కానివ్వండి, ఇంకా వీలైతే మీకున్నటువంటి ఒకరికి ఒక పంపించుకునేటువంటి ఎన్నో రకాల సాధనాల ద్వారా మీ తెలియనటువంటి మీ భక్తులకు కూడాను, అలాగే అద్భుతంగా కూడా మీ తెలియని బంధుమిత్ర సపరివారంగా తెలియజేద్దాం ప్రయత్నించండి. మహా అద్భుతం జరగబోతుంది రేపే. రేపు 13వ తారీఖు ఆదివారం, 14వ తారీఖు సోమవారం, 15వ తారీఖు మంగళవారం. ఇంతకుముందు ఒక 50 సంవత్సరాలు నీ పూర్వం, అంటే ఇప్పుడు నా వయసు దాదాపు 70 ఏళ్ళు, నా 70 ఏళ్ళు పూర్వం, రాబోయే తరాల వాళ్ళు 50 సంవత్సరాల వరకు కూడా చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి లగ్నం రేపు రాబోతున్నది. అది విశేషం, రాసుకోండి. చక్కగా కూడాను మాట మీ అంతా కూడాను మీ యొక్క బంధుమిత్రులకి వాట్సాప్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానీ తెలియజేసి ఈ విధానాన్ని నేర్పండి. మీ అదృష్టం, ఇది ఒక మహా అదృష్టం, ఎనలేని అదృష్టం, తిరుగులేని అదృష్టం, అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆకాశ గమనములో మనకున్నటువంటి ఈ కరోనా ప్రభావంతో, కరోనా కట్టడితోటి, కరోనా కష్టాలతోటి, కరోనాతో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైతే, తల్లిదండ్రులు కూడా మర్చిపోయే పరిస్థితి వస్తే, బంధుమిత్రుల్ని కలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ అద్భుతమైన ఈ అపారమైన సమయం రేపు రాబోతుంది. రేపు ఎల్లుండి రావడం జరిగేదంతో చాలా వరకు కూడా సర్వం కూడా శుభప్రదం అవుతాయని నేను మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా. ఎందుకు అద్భుతం అన్నానంటే, జరిగిపోయినటువంటి 100 సంవత్సరాలకు ముగులుపు, జరగబడి రాబోయేటువంటి 50 సంవత్సరాలు, ఇంకొక 50, అంటే ఇప్పుడు 2022 50వ సంవత్సరం వరకు కూడా కని విని ఎరగలేనటువంటి ఒక లగ్నం వస్తున్నది. ఏమిటిది మనం ఎందుకు చెప్పబోతున్నా డాక్టర్ జంధ్యాల శాస్త్రి, ఏమిటి అద్భుతం అని అంటారేమో, బాగా వినండి. సంపూర్ణంగా కూడా చెప్పేదాకా మా తండ్రులు పెద్దలు పూజలు గురువులు మానవులు మహాత్ములు మహాపురుషులారా, అద్భుతమైన ప్రకటన చేయబోతున్నాను వినండి. మీ అందరికీ కూడాను బాగా ఇది అవసరమైనది, మీ యోగం పట్టేటువంటి మహారాజ యోగం పట్టేటువంటి ఒక విశేషం. మన రామాయణంలో ఆనాడు శ్రీరామచంద్రమూర్తి జనించేటప్పుడు, రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి జనించేటప్పుడు మనకున్న 12 రాసుల్లో 9 నవగ్రహ దేవతలు స్వస్థానంలో ఉండి మహాబలోపేతం ఉన్నందువలన ఆయన
యావత్ జగత్ రక్షకుడై ఈనాడు కూడాను శ్రీరామ రక్ష అనేటువంటి శక్తి వచ్చిందని మన రామాయణంలో చెప్పారు, మన పెద్దలు మనం విన్నాం. అలాగే రావణ బ్రహ్మ ఇంద్రజిత్తు కుమారుడు పుట్టేటప్పుడు, ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు కూడా తన యొక్క బల ప్రయోగం చేసి ఈ 9 నవగ్ర దేవతలను కూడా స్వస్థానంలో ఉండించాలి, ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటే అప్పుడు అద్భుతమైనటువంటి యోగం వస్తుందని రావణ బ్రహ్మ కూడా విద్ధజ్ఞ ప్రకటించి వాళ్ళందరినీ బలవంతం వచ్చి కూర్చోబెట్టాడు. అప్పుడు శనిభగవాడు వక్ర శుభద చూశాడు, తర్వాత ఇంద్రజిత్తు మరణించాడని కూడా మన శాస్త్రం చెబుతున్నది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, స్వస్థానాల్లో గనక ఆ గ్రహదేవతలు ఉండడం అనేది జరిగితే అది లోక కళ్యాణార్థం అవుతుంది, ప్రపంచ కళ్యాణం అవుతుంది, ఆ యొక్క యావత్ ప్రపంచంలో ఉన్న సర్వ జనులు కూడాను సమస్తమైనటువంటి కార్యాలయంలో విజయం పొందేటువంటి శుభ సమయం. ఈ రేపు ఎల్లుండి ఆవులండి, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, ఎమ్మడి యూట్యూబ్లో కొట్టేసేయండి. 13, 14 తారీఖు గురుగారు చెబుతున్నారని, ఇదొక మహా అద్భుతం, ఎనలేని అద్భుతం, ఆకాశ గమనంలో జరుగుతున్న అద్భుతం, ఇన్ని నా సంవత్సర వయసులో నేను చూడనిది ఈరోజు నా కనులారా వీక్షిస్తున్నట్టు మహా అద్భుతం. కారణం ఏమంటే గుర్తుపెట్టుకున్నానా, రేపు చక్కగా కూడాను సార్వరినామ సంవత్సర భాద్రపద మాసం సంపూర్ణంగా కూడా రేపు పునరసు నక్షత్రం 4వ పాదం మీద చంద్రభగవాను కర్కాటకలో ఉంటాడు. అంటే అసలు విషయం ఏంటంటే మొత్తం 9 నవగ్రహ దేవతలు ఆదిత్యాయచ సోమాయ మంగళ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతవే నమః, అలాంటి 9 నవగ్రహ దేవతలు 6 గ్రహదేవత స్వస్థానంలో బలోపేతులై ఉన్నారు, మహత్తరమైన బలోపేతులై ఉన్నారు, విశిష్టత ఇప్పటి వరకు. అందుకే 50 సంవత్సరాలు ఇంతకు ముందు రాలేదు, రాబోయే 50 సంవత్సరాలు కూడా రాలేదని చెబుతున్నాను. రాబోయే 50 సంవత్సరాలు కూడా ఇక నుంచి 2020 నుంచి కూడా ఇంకొక 50 సంవత్సరాలు కూడా ఇలాంటి గ్రహస్థితి, ఇలాంటి శుభ లగ్నం రావడం వల్ల ఇది మహాలగ్నం. మీరంతా కూడా ఏమారు ఇక్కడ మహాలయాలు, ఈ మహానక్షరాలు ఇది మంచిది కాదు ఇవన్నీ ఆలోచించబాకండి. శుభలగ్నం, శుభ సమయం, వివాహాన్ని శుభలగ్నం పెట్టుకుంటాం, అలాగే కూడా నిశ్చితార్థకు శుభలగ్నం పెట్టుకుంటాం, గృహప్రవేశానికి పెట్టుకుంటాం, శంకుస్థాపనగా పెట్టుకుంటాం, ఏ మంచి పని కూడా శుభ సమయాలు పెట్టుకుంటాం, అలాంటి శుభ లగ్నం శుభ నవాంశాలు పెట్టుకుంటాం. అలాంటి వచ్చింది ఈ యొక్క ప్రత్యేకంగా కూడా 13వ తారీఖు 14వ తారీఖు నాడు 6 గ్రహదేవతలైనటువంటి చెప్తాను బాగా ఎవరంగా రాసుకోండి, పెన్ను కాగితం పెట్టి రాసుకోండి, లేకపోతే వాట్సాప్లో మీరంతా కూడాను దీన్ని మీరు చక్కగా కూడా రికార్డ్ చేసుకోండి, 10 మందికి పంపించండి. డాక్టర్ జంధ్యాల శాస్త్రి చెప్పాడు అని చెప్పేసి ఆ నెంబర్ వేసి పంపించండి, ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి పంపే చేయండి. 9666-5048, 9666-5209, 7396-90773కి చక్కగా కూడా మీరు ఆ ఫోన్ నెంబర్లో కూడా వేసి పంపించండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తారు, క్లియర్ క్లారిటీగా వస్తుంది. ఏమి విశేషం ఏంటంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రభగవానుడు, అలాగే ఈ యొక్క 9 నవగ్ర దేవతలు కూడాను అగ్రగణ్యుడు, అగ్రరాజు, ఆ యొక్క సూర్య భగవానుడు సాక్షాత్ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ సూర్య భగవానుడు సింహరాశిలో సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. అలాగే బుధ భగవానుడు కన్యలో స్వస్థానంలో మహాబలోపేతులుగా ఉన్నాడు. ఇక ఇప్పుడు 3 అయినాయి. 4వది బృహస్పతి అనగా గురువు ధనుస్సులో, ధనుస్సు అధిపతి అయిన గురువు ధనుస్సులోనే ఉన్నాడు. తర్వాత 5వది మకరములో శని భగవాను స్వస్థానంలో మహాబలోపేతుడై ఉన్నాడు. అలాగే 6వది మేషములో కుజ భగవాను మహాబలోపేతుడై ఉన్నాడు. ఓ నానా, ఈ మహాద్భుతం విన్నారా, కన్నారా, ఎప్పుడైనా చెప్పారా, ఎప్పుడైనా చెప్పామా, మీరు విన్నారా, గుర్తుంచుకోండి. ఇది డాక్టర్ అంజాల ఈరోజు మీకు ఇస్తున్న వరం, మహావరం, మహా అద్భుతం. ఈ 6 గ్రహదేవతలు స్వస్థానంలో ఉన్నారు అంటే దానికి ఒక గొప్ప విశేషం చూడండి. మనం కూడా ఏ గుడికైనా వెళ్ళినప్పుడు, లేదు మీ ఇంట్లో మీ చిన్నపిల్లల పుట్టిన బారసాల కానివ్వండి, లేకపోతే ఏదైనా కూడా గృహప్రవేశం సత్యనాసామృతం కానివ్వండి, ఇంకొక ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మండపారాధన అని చేస్తారు. ఆ గ్రహదేవతను ఆహ్వానం చేసినప్పుడు ఏ స్థానేషు శుభస్థానేషు గ్రహదేవత అనుగ్రహ ఫల సిద్ధిరస్తు, మీ యొక్క స్వస్థానంలో ఉండి ఆ యొక్క గ్రహ అనుగ్రహం మీద మాకు అనుగ్రహం కలిగించమని మనం వారిని కోరుకుంటామన్నమాట. శుభస్థాన, మీ యొక్క శుభస్థానాలు అయినటువంటి స్వస్థాన, మీ స్వస్థానంలో ఉండి మాకు అనుగ్రహం కలిగించమని చెప్తాం. అటువంటి అద్భుతమైనటువంటి 6 గ్రహదేవతలు రేపు ఎల్లుండి ఆవులుండి, ఇది ఎప్పుడు కని వినరగని ఒక మహత్తర యోగం. తలులారా, ఒక్క తర్వాత మీ యూట్యూబ్లో, మీ యొక్క ఫేస్బుక్లో ఇమీడియట్గా అంతా కూడాను డాక్టర్ అంజాల గారు చెప్పారని చెప్పి పాస్ చేయండి. ఇంకా ఆలోచించబాకండి, దీనికి ఏం చేయాలని కూడా చెప్తాను మీకు అన్ని కూడా వివరాలు బాగా విని మీరు మీ ద్వారా మీ అందరికీ కూడాను విస్ఫోటం చేద్దాం మనం.
ప్రపంచంలోనే ఒక జయిద్దాం, ఈ కరోనా మహమ్మారి నుంచి కూడా గెలుద్దాం, మనకున్న ఆర్థిక వ్యవస్థ నుంచి కూడా మనం బయటకు వెళ్దాం, మన యొక్క పిల్లలకు విద్య బుద్ధులు జ్ఞానము అలాగే వివాహాలు అన్నింటిలో కూడా విజయం సాధించేటువంటి ఒక ముఖ్య పరమ పవిత్రమైనటువంటి రోజులు 13, 14, 15 గుర్తుపెట్టుకోండి. 13 తారీఖు, 14 తారీఖు, 15 తారీఖు. తెలుగు లేదు, ఎదురు లేదు దానికి. కారణం 6 గ్రహదేవత స్వస్థానంలో ఉండి చూడటమే, వీక్షించడమే. దాంతోపాటుగా కూడాను రేపు ఎల్లుండి అంటే రేపు ఆదివారం 13, 14 తారీఖు, సోమవారం 15, మంగళవారం రేపు పునరసు నక్షత్రం ఉంటుంది 12:50 వరకు. తర్వాత పుష్యమీ నక్షత్రం వస్తుంది 12:50 ఉంటుంది. ఆ తర్వాత ఆశేష నక్షత్రం మంగళవారం 12:50 వరకు ఉంటుంది. అప్పటి వరకే కర్కాటకుడు చంద్రుడు ఉంటాడు. కాబట్టి ఈ 3 రోజుల్లో ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కర్ణములను పరిశీలించిన మీదట రావుకాలము యమగండము దుర్ముహూర్తము వర్జము గుళికి కాలాన్ని కూడా విసర్జించిన తర్వాత శుభ సమయాన్ని మా యొక్క సర్వ భక్తులకు అందిస్తున్నాడు మీ డాక్టర్ జంజాల శాస్త్రి. తిరుగు లేదు, ఎదురు లేదు, అద్భుతమైన ప్రక్రియని కొనసాగించండి. ఇది మీరు ఎంతమందికి ఎన్ని వేల మందికి పంపిస్తారనేది గొప్ప విశేషంగా పెట్టుకోండి. ఎందువల్లంటే ఇది ఒక అద్భుత ప్రక్రియ కనుక ఈ 3 రోజులు కూడా ఈ 6 గ్రహదేవత స్వస్థానం ఉండటంతో పాటుగా కూడా రేపు నేను చెప్పిన టైంలో మాత్రమే మీరు చేయాల్సిన పూజా కార్యక్రమాన్ని కూడా వివరంగా చెబుతాను. 11:32 నుంచి 12:32 లోపల మీ పూజా కార్యక్రమం నిర్వర్తించాలి. కారణం ఏమంటే వృక్షక లగ్నం 10 చిల్ల దగ్గర నుంచి 12 చిల్ల దగ్గర ఉంటుంది. మధ్యాహ్నానికి వచ్చాము మనం అక్కడ. దాని పేరు వృక్షక లగ్నం, రాసుకోండి నానా తనులారా, రాసుకోవాలి వృక్షక లగ్నం. రేపు చక్కగా ఉదయం 11:30 నుంచి 12:30 లోపల అంటే 11:30కి మీరు అన్ని ఏర్పాటు చేసుకుని కూర్చోవాలి పూజలో. వృక్షక లగ్నంలో కూర్చోవాలి. వృక్షక లగ్నంలో ఎందుకు కూర్చోవాలంటే ఇది ఒక గొప్ప ప్రక్రియ, ఇది ఒక మహత్తరమైన ప్రక్రియ. ఆ లగ్నాలకు ఉన్నటువంటి మహాబలం, అద్భుత మహాబలం మీకు గుర్తుపెట్టుకోండి. ఈ వృక్షక లగ్నానికి దశమాధిపతి అంటే 10వ స్థానం, సింహానికి అధిపతి అయిన సూర్యభగవానుడు గ్రహరాజు సింహాసనమే కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. అలాగే నవభాగ్యస్థానం 9వ స్థానం చంద్రభగవానుడు అద్భుతంగా కూడాను అక్కడ కూర్చొని ఆయన పరిపాలన చేస్తున్నాడు. మనోకారు కూడా ఉంటాడు, మనశ్శాంతిని కలిగిస్తాడు, మీకు ఒక తత్వాన్ని బోధిస్తాడు, దైవతత్వాన్ని గ్రహింపజే శక్తిని ఇచ్చగలిగే చంద్రభగవానుడు నవభాగ్యస్థానంలో ఉన్నాడు. అలాగే లాభస్థానంలో బుధ భగవాను ఉన్నాడు. గుర్తుపెట్టుకున్నానా, లాభస్థానంలో ఎవరున్నారు? బుధ భగవానుడు. ఎనలేనటువంటి మా యొక్క శాస్త్రవేత్తలు, ఎనలేనటువంటి మా దేశ కీర్తి ప్రతిష్టలు కాశించేటువంటి వారు కానీ ఎక్కడన్నా మా శాస్త్ర అపారమైన యువ శాస్త్రవేత్తలకు మనస్సు బుద్ధిలో అద్భుతమైన యోచన వచ్చి మనకు ఈ కరోనా ప్రమాణ సంబంధించినటువంటి బ్రహ్మాండమైన టీకాని కనిపెట్టుకునేటువంటి యోగం రేపు నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక తిరుగు లేదు, ఎదురు లేదు, దీనికి తిరుగు లేదు, ఎదురు లేదు. డాక్టర్ జాలి చెప్పింది ఆ మాటకి చూడండి, కావాలంటే మీరు ఎలాంటి మాటలు వింటారో మీరు. అలాగే ఈ యొక్క వృక్షక లగ్నానికి ద్వితీయ వాక్స్థానంలో కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు. అలాగే ఇది ఒక మహాద్భుతం గురువు కనుక 2వ ఇంట్లో ఉంటే. అలాగే 3వ ఇంట్లో శని భగవాన్ ఉన్నాడు వృక్షక లగ్నానికి. 3వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో 11వ ఇంట్లో శని భగవాన్ ఉంటే మహాయోగాన్ని ఇస్తాడు, అందు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఈ యొక్క వృక్షక లగ్నానికి అధిపతి అయినాడు కుజ భగవాను 6వ ఇంట్లో మేషంలో స్వస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ? 6 గ్రహాలు. నవభాగ్యస్థానంలో చంద్రుడు, దశమస్థానంలో చక్కగా కూడా సూర్యభగవానుడు, లాభస్థానంలో బుధ భగవానుడు. వరుస చూడండి 9, 10, 11. నవభాగ్యం 11 అంటే లాభస్థానం. అలాగే వాక్స్థానం, మిత్రస్థానం, షష్టమ స్థానం అంటే చెల్లెళ్ళు అక్క చెల్లెలు కలిగిన స్థానాలు. అన్ని స్థానాల్లో అలాంటి గ్రహస్థితులు కలిగి ఉండడం అనేది మీ పూర్వజన్మ కాదు, మనందరి పూర్వజన్మ సుకృతం. యావత్ జగత్తులో ఉన్నటువంటి సర్వజనుల యొక్క పూర్వజన్మ సుకృతం ఇది. ఇదే కేవలం నా ఒక జన్మసుకృతమో నీదో అనేది కాదు. కాబట్టి స్త్రీ పురుష భేదం లేకుండా చక్కగా ఉదయమే స్నానం చేసుకొని మీ పనులను కూడా సంపూర్ణంగా సమకూర్చుకొని కరెక్ట్గా 10:30 కల్లా కావాల్సిన ఏర్పాట్లని చేసుకొని 11:20 గల కూడాను ఆ యొక్క దైవ మందిరాన్ని, మీ ఇంట్లో ఉన్న దైవ మందిరాన్ని శుద్ధి చేసుకొని తెల్ల జిల్లేడు ఆకులు లేదంటే జిల్లేడు ఆకులు, ఒకవేళ దొరకపోతే తమలపాకు. జిల్లేడాకం దొరకలేదంటే తమలపాకు రాసి పెట్టుకోండి, సులభం. ఈ యొక్క ఆ తమలపాకాన్ని జిల్లేడాకాన్ని ఆ యొక్క దేవుడు ముందర ముందుకు పెట్టి అన్ని గోధుమలు పోసి దాని మీద ఒక దీపారాధన చేయాలి. చక్కగా కూడా 2 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా వేసి
ఆ దీపారాయణ చేసి కూర్చొని మీకున్నటువంటి ఏదైనా పారాయణాలు చేసుకోండి. మీ ఇష్ట పారాయణం చేస్తారా, లలితా పారాయణం చేస్తారా, లేకపోతే హనుమాన్ చాలీసా చేస్తారా, లేకపోతే శివనామ స్తోత్రం చేస్తారా, ఏం చేస్తారో చేసుకోండి. అది మీ నిత్యార్చన ప్రధానంగా ఏం చేస్తారో చూసుకోండి. కానీ మీరు ఎన్ని చేసినా చేసే ముందు ఒక సంకల్పం ఉంటుంది, బాగా శ్రద్ధగా వినండి. సంకల్పం అంటే ఏదో మంత్రాలు అనుకోవాకండి, ఏమీ లే. మీ మనో అభిష్టం నెరవేరాలి. మీ మనో అభిష్టము అంటే ఏంటి? కోరికలు. కోరిక అంటే ఏంటి? వివాహం కాకపోతే వివాహం, ఉద్యోగం రాకపోతే ఉద్యోగం, ఉద్యోగం వచ్చినా ప్రమోషన్ లేకపోతే అది, అధికారత్వం అంటే అధికారం, కళారంగం అంటే కళారంగం, విదేశీయానం అంటే విదేశీయానం, ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం బాగుండడం, వ్యాపార నష్టం వస్తున్న వ్యాపారాలు సరిగా ఉండాలని, ఇలా భార్యాభర్తలకు గొడవలు పడుతుంది దాంట్లో కూడా, లేదా సంతానం లేకపోతే సంతానం లేకుండా ఉండే ఇబ్బంది పడటం, ఇలా ఉన్నటువంటి మానవుడికి ఉండే ఇబ్బందిని నీకు అతి కోరిక పనికిరాదు. ఇక్కడ ఏం పనికిరాదు? అతి కోరిక అంటే పూజ చేస్తే గురుగారు నాకు ఏమైనా రేపు పొద్దున ఒక 50,000 వస్తాయా, ఒక 5 లక్షలు ఏమైనా కట్ట దొరుకుతుందా, లేకపోతే ఉద్యోగం రేపు పొద్దునే కనుక అప్లికేషన్ వేయకుండా నాకు ఏమైనా ఉద్యోగం వస్తుందా, ఇలాంటి ఆలోచనలు కాకుండా మీ పరిధిలో మీ మనసుకు మీరు చేస్తున్న పని ఆటంకము జరిగేటువంటి సంకల్పం చేయండి. ఏదైతే ఆటంకం జరుగుతుందో, అయ్యా నేను కృషి చేస్తున్నా నాకు ఈ పని ఆటంకం జరుగుతుంది కనుక ఈ ఆటంకం నుంచి రక్షించి నాకు త్వరగా ఉపాయంగా ఏదైనా యోగాన్ని ప్రసాదించమని, అది వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, ఏదైనా సరే ఇదేలే అదేలే మీరు చేసే పని ఎటువంటిది, ఆరోగ్య విషయం కానివ్వండి, ఆరోగ్యం డాక్టర్ దగ్గర పోయారు మందులు వాడటం తగ్గపోయిందానికి బాగా చక్కగా కూర్చోండి, స్వామి ఈ నేను చక్కగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలన్నీ వాడుతున్నాను, డాక్టర్ చుట్టూ తిరుగుతున్నాను, కానీ నా ఆరోగ్యం చక్కపట్టడం లేదు, నా ఆరోగ్యం చక్కపడాలి స్వామి అని ఆయన కోరుకోండి. అలాగే ఉద్యోగం లేనివాళ్ళు, స్వామి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నానని కోరండి. ఈ దీపారాయణ చేసి ఆ రకంగా మీ మనస్ఫూర్తిగా కూడా ఏకాగ్రతతోటి మీ యొక్క పంచేంద్రియములు కలిగినటువంటి శరీరములో మీకున్నటువంటి బంధుమిత్ర సపరివార సహితం ఇంట్లో ఉన్నటువంటి భార్యాపిల్లలందరూ కూడాను ఆ ఒక 10 నిమిషాలు ఆ కుటుంబాలంతా మర్చిపోండి. మీ లగ్నం అంతా కూడా ఆ యొక్క దీపారాధన మీదనే కేంద్రీకృతం చేయండి. ఆ దీపమే ఆ యొక్క సాక్షాత్తు సూర్యభగవానుగా భావన చేయండి. ఆ వెలుగే మీ జీవితంలో అద్భుత వెలుగ్గా భావన చేయండి. ఆ భావన చేసేటువంటి సమయమునందు ఈ మంత్రం చెప్పుకొని చక్కగా కూడా ఈ మంత్రాన్ని పఠించండి. ఓం హ్రీం సూర్యనారాయణాయ నమః. ఏం లేదు తల్లి, ఓం హ్రీం సూర్యనారాయణాయ నమః. మళ్ళా చెప్తా వినండి, ఓం హ్రీం సూర్యనారాయణాయ నమః. అమ్మా అక్కయ్యలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు పెద్దలు అందరూ రాసుకున్నారుగా తండ్రి, బాగా వినండి, మళ్ళా క్లుప్తంగా చెప్తాను వినండి. రేపు 13వ తారీఖు 14వ తారీఖు 15వ తారీఖు మన జీవితాల్లోనే ఒక గొప్ప విశేషాన్ని ఆ యొక్క గ్రహదేవత మనకు అందించాడు. అందుకే డాక్టర్ సంధ్యా శాస్త్రి గ్రహం మూలం సర్వం జగత్ అంటాడు. మార్పు వస్తుంది మన దేశానికి ప్రపంచానికి కూడా. అలాంటి శుభదినం రేపు నుంచే ప్రారంభమవుతుంది. ఆ శుభదినంలో 6 గ్రహదేవతలు స్వస్థానంలో ఉండడం గొప్ప విశేషం. అందులో కర్కాటకములు చంద్రుడు, సింహములు సూర్యభగవానుడు, బుధుడు కన్యలో, చక్కగా ధనుస్సులో గురువు, మకరములో శని భగవానుడు, మేషములో కుజభగవానుడు ఉండటం విశేషం. ఆ విశేష సమయంలో వృక్షక లగ్నములో అంటే సోమవారం ఈ యొక్క ఆది సోమ మంగళవారాల్లో ఉదయం 11:30 నుంచి 12:30 లోపల, అంటే మీరు 11:20 పెట్టుకున్న తప్పులేదు, 11:00 పెట్టుకున్న తప్పేం లేదు, ఒక సమయం చెప్పాను మీకు నేను. ఆ సమయమునందు చక్కగా కూడా జిల్లెడాకులు కానీ తమలపాకు కానీ తెచ్చుకొని దాన్ని పెట్టుకొని దాని మీద చక్కగా గోధుమలు పోసి దాని మీద ఒక చిన్న ప్రమిద పెట్టి దాంట్లో దీపారాధన చేసి నేను చెప్పిన ఈ మంత్రాన్ని చెప్పి చేయండి. ఎలాంటి అద్భుత ప్రయోగితం కలుగుతుందో మీరు చూడండి. ఇట్లా 3 రోజులు అయిపోయినాయి, ఇక మనకు మిగిలింది ఏంటి, బుధవారం అయిపోతుంది. గురువారం రోజుల అద్భుతమైన సర్వేష అమావాస్య, అదే మహారాయ అమావాస్య జరుగుతుంది. అనగానే కన్యా సంక్రాంతి వస్తుంది, అదే 18వ తారీఖు మన యొక్క త్రేష్ఠిత మహాయాగం జరగబోతున్నది. చూడండి ఎంత గొప్ప విశేషమో, ఎంత గొప్ప విశేషమో గమనించండి. వరుసగా 3 రోజులు అద్భుతమైన ప్రక్రియ జరిగి ఆ తర్వాత 17 తారీఖు పితృతర్పణములు జరిగి ఆ యొక్క మహారాయ అమావాస్య సంపూర్ణమై వెళ్ళిపోతూ మన పితృదేవతలు మనల్ని ఆశీర్వదించిపోతూ ఉంటే
ఆ మరుసటి రోజు తెల్లవారితే 18వ తారీఖు శుక్రవారం ఉత్తరా నక్షత్రంలో సూర్య నక్షత్రంలో ఆ సూర్య భగవానుడు రవి బుధులు కలిసి ఉంటారు. బుధాదిత్య యోగ సమయంలో మా యొక్క సర్వ భక్తుల యొక్క వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాలయందు సమస్తమైనటువంటి కళ్య జరగాలని, శుభం జరగాలని, వారు యోగం జరగాలని, భోగం జరగాలని ఈ డాక్టర్ జంజాల శాస్త్రి యొక్క బ్రహ్మత్వమున ఆ ప్రకాశం జిల్లా జరుమల మండల నరసింహ క్షేత్రంలో అద్భుతంగా త్రియష్ఠిత మహాయాగం 9 రోజులు చేయబోతున్న మళ్ళీ అక్కడ కూడా 9 రోజులు అధిక ఆశ్వేజ మాసం ప్రారంభమవుతుంది. కనుక ఇప్పటి వరకు మీరు ఏది ఈ ఒక్క విషయం కూడా మీరు కని ఉన్నారు, విని ఉన్నారు, ఎరుగు ఉన్నారు, అటువంటి అద్భుత విషయాలు డాక్టర్ జంజాల శాస్త్రి మీకు అందించబోతున్నాడు. ఈరోజు విన్నారా, కన్నారా, ఎప్పుడైనా ఆ యొక్క త్రియష్ఠిత మహాయాగం అనే దాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఆ యాగాన్ని ఇప్పుడు నేను చేయబోతున్న 9 రోజులు విన్నారా? ఆ 9 రోజులు 9 రకాలైన మహాయాగాలు ఒకరోజు ప్రప్రదంగా చేయబోతున్నటువంటి మహాయాగం పేరు త్రిమాతా సహిత గణపతి హోమం. సంపూర్ణ విద్య కోసం, కార్యసిద్ధి కోసం చేస్తుంటే రెండో రోజు అద్భుతంగా కూడాను త్రినేత్ర త్రిశూల ఖడ్గ పాశుపత హోమం అపారంగా శత్రువు నిలవరించడానికి చేస్తుంటే మూడో రోజు పూర్వ జన్మ కర్మ రహితార్థ పాశుపత హోమం అంటే మీ యొక్క మాతృదేవతలు పితృదేవతలు శాపాల వల్ల కానివ్వండి, లేకపోతే భాతృల యొక్క శాపాలు కానివ్వండి, ఎవరైనా నీవు తెలియకున్నటువంటి కింద పనిచేసే వాళ్ళు కూడా బాధించుంటే వాళ్ళ మనసు బాధపడి ఉంటే వాళ్ళు మనసు బాధపడిన ఆవేదన వల్ల కలిగేటువంటి కష్టాలు నీ గృహంలో ఇబ్బంది కలిగిస్తుంటే వాటి నుంచి నివారించడానికి చేసేటువంటి ఒక పూర్వ జన్మ కర్మ పరిహారార్థ పాశుపత హోమం అనేది జరుగుతున్నది. ఇది జరిగి 3వ రోజు చేస్తుంటే 4వ రోజు శత అష్ట కాల సర్ప దోష పాశుపత హోమం అని చేయబోతున్నాను. అంటే 108 రకాల కాల సర్ప దోషాల వల్ల ఎన్నో కష్టాలు కలుగుతున్న ఎన్నో వివాహ విషయాలు, విద్యా విషయాలు ప్రతి దాంట్లో ఆటంకం రాకుండా ఉండేదానికోసం 4 రోజు చేస్తుంటే చక్కగా కూడా 5వ రోజు సంపూర్ణ నక్షత్ర బాలారిష్ట దోష శరవణ అంగారక ఆడగధాన్య పాశుపత హోమం అని కూడాను 5వ రోజు చేయబోతున్నాను. అంటే చూడండి, సర్వ నక్షత్రపూర్వక బాలారిష్ట అంటే పుట్టిన చిన్న పిల్లవాళ్ళ దగ్గర 12 సంవత్సరాల వయసు వచ్చేదవరికి పిల్లల వరకు కూడాను మంచిగా ఉండాలనేటువంటి ఏకైన ఉద్దేశంతో ఆ బాలరిష్టాలు 27 రకాల బాలరిష్టాల దోషాలు మంచి విముక్తి కలిగేదానికి, అలాగే వివాహం ఆలస్యమైనటువంటి మా యొక్క అక్క చెల్లెళ్ళకి, అలాగే అద్భుతంగా కూడా వివాహమైన దాంపత్య జీవితంలో ఇబ్బంది జరిగేటువంటి నాకు చిన్నారి చిట్టి చెల్లెళ్ళకి కానివ్వండి, చిట్టి తమ్ముళ్ళకి కానివ్వండి, ఆ తర్వాత కలిగేటువంటి అద్భుతమైనటువంటి రుణగ్రస్తులయ్యి అప్పులు బాధలతోటి ఇబ్బంది పడేట వాళ్ళకు కూడా తొలగేదాకు చేసేటువంటి మహాయాగం 5వ రోజు చేస్తుంటే 6వ రోజు ఇంద్రాణి కుబేర పాశుపత హోమం అంటారు. అంటే ధనం సాధిస్తున్నా సంపాదిస్తున్నా రాకుండా వచ్చినా నిలవకుండా ఇంట్లో పెట్టినా కూడా ఏదో అన్నస్సరి ఖర్చుతోటి ఇబ్బంది పడేటువంటి వారికి వచ్చి మంచి జరిగేదానికి ఇంద్రాణి కుబేర పాశుపత హోమం చేస్తుంటే 7వ తారీఖు ధన్వంతరి పరికల్పిత సూర్యనారాయణ అరుణ పాశుపత హోమం అని చేయబోతున్నాను. అంటే ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న కరోనా ప్రభావం నుంచి కొంచెం విముక్తులవ్వడానికి మిమ్మల్ని అది ఎలాంటి విషయాల్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేదానికి ఆ యొక్క ధన్వంతరి సూత్రాన్ని అనుసరించి, ధన్వంతరి ఏంటంటే సర్వ ఆరోగ్యకర్త, ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి ఒక మాట. తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, పూజలారా, గురువులారా, మహానులారా, మహాత్ములారా, నా అమ్మలారా, ఒక్కతల గ్రహించని డాక్టర్ జ్ఞానం చెప్తున్న విషయాలని కూడా ఆకలింప చేసుకోండి, మీ మనసులో తెచ్చుకోండి, మీ మనసును బాగా ఆలోచన చేయండి. అలా ధన్వంతరి పరికల్పిత సూర్యనారాయణుడు ఆరోగ్యం తమో భాస్కర అనేటువంటి సూత్రాన్ని అనుసరించి, అలాగే అరుణ పాశుపత హోమం దేనికి, ఉద్యోగం వచ్చేదానికి. మీకు ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్ కలగాలన్నా, అధికారం కలగాలన్నా, ఏమి చేయాలన్నా కూడా ఈ యొక్క సూర్యనారాయణుడే వల్లే కావాలి. అటువంటిది ఆ రోజు చేస్తుంటే 8వ రోజు విష్ణు స్వరూప సంతాన గోపాలకృష్ణ పాశుపత హోమం అని చూపిస్తున్నాం. సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగేదానికి ఆ గోపాల సంతాన గోపాలకృష్ణకి సంబంధించినటువంటి పాశుపత హోమం చేస్తుంటే, ఇక 9వ రోజు సహస్ర శత హింసతి సంపూర్ణ గ్రహ నక్షత్ర పూర్వక జప పాశుపత హోమం చేయబోతున్నాం. అంటే సహస్రం అంటే 1000, శత అంటే 100, హింసతి అంటే 20, అంటే 120,000 జప సంఖ్య డాక్టర్ జంజాల శాస్త్రి 27 నక్షత్రాలకు సంబంధించిన జప సంఖ్య ఈ 9 రోజులు పూర్తి చేసి ఆ రోజు పూర్ణాహం చేస్తారు. సమస్తమైనటువంటి 9 నవగ్రహ దేవత అనుగ్రహం మీద మీ కుటుంబంలో జరిగే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో శుభదాయకాలను ఇప్పుడు వరుస 9 చెప్పాను, గ్రహస్థితి చెప్పాను,
ఇవన్నీ చేద్దాం త్రీష్ట మహాయాగానికి ముందు మనకు వచ్చినట్టు 13, 14, 15 తేదీలో రావటం, 17వ తారీఖు మహారాయాలు జరిగి వెళ్ళిపోవటం, 18వ తారీఖు నుంచి మా మహాకహక్రమం. చూడండి వరుసగా 9, 10, 14, 15 రోజులు కంప్లీట్గా కూడా దైవారాధన జరుగుతుంది. అందుకనే దైవ మాసంగా పురుషోత్తమ మాసంగా ఈ యొక్క అధిక మాసాన్ని డాక్టర్ రంజాల శాస్త్రి మీకు వర్ణించినప్పుడు అర్థమైందా నానా? ఎందుకు డాక్టర్ రంజాల శాస్త్రి అధిక ఆశ్వేస మాసం గొప్పది, ఇది పురుషోత్తమ మాసం గొప్పది, మీరంతా దీంట్లో పూజల్లో పాల్గొనండి, మీకున్న సర్వ కర్మ దోష పరిహారాలు చేసుకోండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి ఎందుకు చెప్పాడో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఈరోజు నేను చెప్పింది మీరు చూసుకోండి, మీరు ఎక్కడైనా విన్నారా కన్నారా చూసుకోండి. ఇంతకుముందు పూర్వం ఎప్పుడైనా కూడా ఇలా వచ్చినాయా గ్రహించండి, రాబోతున్నాయి కూడా చూసుకోండి. డాక్టర్ రంజాల శాస్త్రి సభాముఖంగా చెబుతున్నాడు కాబట్టి వీడు విని దీన్ని ఆనందిస్తారని నా తల్లులకి తండ్రులకి పెద్దలకు పూజలు గురువులు మహనీయులు మహాత్ములు అందరూ కూడా మీ అందరూ తెలియజేస్తున్నా. ఇటువంటి శుభ సమయంలో మీరు చక్కగా కూడా నేను చెప్పిన ప్రకారంగా ఆ యొక్క దీపారాధన తమలపాక జిల్లేడాక తెల్ల జిల్లేడాక కానీ మామూలు జిల్లేడు కానీ లేదా తమలపాక కానీ గోధుమలు పెట్టి దీపారాధన చేసి ఓం హ్రీం సూర్యనారాయణ మహాని మూడు చేయండి. మహాలయపక్షాలు 17వ తారీఖు నాడు పితృదేవతలకి మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. 18వ తారీఖు నేను చేసేటువంటి మహా త్రియస్థిత మహాయాగంలో పాల్గొనడానికి ప్రయత్నించండి. మీ జీవితమే ధన్యం, ఈ కరోనా మిమ్మల్ని ఏమి చేయదు, కట్టడి చేయలేదు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు ఈ యొక్క యావత్ జగత్తు కూడా బయటపడడానికి ఇది ఒక సరైన సర్వసనం. మన అందరం కలిసి చేయాలి, మనందరం కూడాను ఈ దేశం కోసం మన యొక్క సర్వజనుల కోసం మన శక్తి వచ్చేలాగా చేద్దాం. ఎవరికి వాళ్ళు చేద్దాం, విజయం సాధిస్తాం. ఆ గ్రహదేవత అనుగ్రహం మీద ఆ గ్రహ వీక్షణ వేళ ఈ డాక్టర్ జంజాల శాస్త్రి చెప్తున్నటువంటి గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు. ఈరోజు అదే గ్రహస్థితి మీద మనం అద్భుతమైనటువంటి ప్రసంగించుకోవడం జరుగుతుంది. అలాంటి గ్రహస్థితిని అనుసరించేస్తున్నటువంటిదే త్రియస్థిత మహాయాగం కూడా. దాంట్లో కూడా 9 రోజులు 9 నవగ్రహ దేవతలు ఉంటాయి, 9 రోజులు 9 నవగ్రహ దేవతలు ఉంటాయన్నమాట. ఈ చెప్పిన 9 రకాల పూజల్లో కూడా ఆ గ్రహదేవతల మూలమంత్రాలు ఉంటాయి, 20 నక్షత్రాలకు సంబంధించిన మూలికలు ఉంటాయి. ఈ అద్భుత ప్రక్రియ మా తల్లులు తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు మహాపురుషులారా మీరు విన్నారు కదా ఇప్పుడు దాకా నేను చెప్పింది, చక్కగా కూడా రికార్డ్ చేసుకున్నారు కదా, చక్కగా మీకు తెలియనటువంటి మీ బంధుమిత్రులు పరివారాలు శుభాలకు తెలియజేయండి. రేపు ఎల్లుండి ఆవులని గురువుగారు చెప్పారు శుభదినాలు. ఈ లగ్నం వల్ల మీకు రాదు, పెళ్లి చేయాలంటే ఎవరికి వాళ్ళకి బ్రహ్మాండంగా తారాబలం చూసుకోవాలా, ఒకరు కుదిరితే ఒకరు కుదరదు. కానీ ఇది సర్వ జగత్తుకి సర్వ జగత్తులో ఉన్నటువంటి సర్వ మానవులకి సంబంధించిన లగ్నం, ఆ భగవంతుడు పెట్టిన లగ్నం ఇది, ఈ డాక్టర్ రంజాల శాస్త్రి పెట్టిన లగ్నం కాదు. వృక్షక లగ్నంతో 11:30 నుంచి రేపు ఎల్లుండి ఆవులని 3 రోజులు పునరసు పుష్యమాశ్లేష నక్షత్రాల్లో చూడండి అద్భుతం, మహా అద్భుతం జరుగుతున్న ఈ యొక్క పరిమాణంలో ఆకాశ గమనం జరుగుతున్న 6 గ్రహాల యొక్క ప్రభావంతో సర్వదా రక్షత రక్షతే సర్వులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఐశ్వర్యాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మన కాలసంతా వింటూనే ఉంటారని నేను ఇలా కాలస్ తీసుకోకుండా కూడా మాట్లాడినందుకు కాలసంతకు వినయపూర్వకంగానే విజ్ఞప్తి చేసుకుంటున్నా. మీరు వినండి, ఇలాంటి సమయాలు వస్తే మళ్ళీ రేపు రావు, రోజు పుండు అన్ని విషయాల గురించి. ఈ యొక్క అద్భుత ప్రక్రియ అందుకున్నాం, మహా అద్భుతం, ఈ యొక్క యావత్ జగత్తులో జరుగుతున్న అద్భుతం, నా 40 సంవత్సరాల్లో నేను చూడని కనిని విని ఎరగనటువంటి అద్భుతం, ఈ అద్భుతం, ఈ 6 గ్రహదేవతలు మళ్ళా చెప్తున్నా వినండి, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో సూర్యుడు, బుధుడు, ఆ యొక్క కన్యలో గురువు, ధనుస్సులో మకరములో శని భగవానుడు, చక్కగా కూడా మేషంలో ఆ యొక్క కుజభగవానుడు వల్ల సర్వకార్య సిద్ధి జరిగేదానికి మీ అందరికీ వారి అనుగ్రహం కోసం మీకు ఒక శుభ సమయాన్ని ఇచ్చారు, అది సద్వినియోగం చేసుకుని తరువులారా మీ అందరికీ తెలియజేయాలి. వెంటనే మీ బంధువులు మిత్రులకి పెరుగులకి పరిగెత్తించాలి. డాక్టర్ రంజాల గారు చెప్పారు ఈరోజు ఈ టైమ్స్ చెప్పారు, ఎమ్మెల్యే పంపించండి, డౌట్స్ ఉంటే కింద నెంబర్లు ఉన్నాయి చూడండి, 9666-5048, 9666-5209, 7396-90-7733. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీరు కార్యక్రమాల్లో కలుపుకోండి, హ్యాపీగా ముందుకు వెళ్ళండి, మీ విజయం సాధించండి, మీ బిడ్డలను ఆనందంగా ఉంచుకోండి, మంచి ఉద్యోగ ప్రమోషన్ తెచ్చుకోండి. ఈ దీంతోపాటు కూడా 17వ తారీఖు వచ్చేటువంటి ఆ మహారాయ అమా, ఆ తర్వాత 18వ తారీఖు త్రియస్థిత మహాయాగం, త్రియస్థిత మహాయాగం ఇది కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రకృతి సంబంధించిన మహాయాగం. ఆ యాగంలో కూడా మీరు పాల్గొనండి, మీ కార్యాలన్నీ సమృద్ధిగా కూడా ముందుకెళ్ళాలని మనసా వాచ్య కర్మని నేను ఆస్వాదిస్తూ ఇక చక్కని విషయాలు మా అమ్మాయిని అడిగి ఏదో కాలసం సమాజం శుభం.
అదేవిధంగా మరి మీరు కూడా గురువుగారు నిర్వహిస్తున్న త్రియేష్టితి నవాన్నిక మహాయాగం అనే పూజా కార్యక్రమం సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 26 తారీఖు వరకు కూడా నరసింగులు దివ్యక్షేత్రంలో సర్వ కార్యసిద్ధి కోసం 9 రోజులు కూడా నిర్వహిస్తున్నారు పూజా హోమ కార్యక్రమాలు. మరి మీరు కూడా ఈ పూజా హోమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునేవారు మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోండి. గురుగారు, మనం కార్యక్రమంలో కాల్స్ తీసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. గురుగారు, వ్యక్తిగతం కార్యక్రమంలో చిన్న విరామం తర్వాత వ్యక్తిగతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అదేవిధంగా కూడా చాలా మంది జాతకపరమైన సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతుంటారు. మరి అటువంటి వారు జ్యోతిష్యం తెలుసుకోవాలనుకున్నా, అలాగే ఆలస్యంగా వివాహం జరిగే వారు కానీ, అలాగే ఇతర మరి ఏ ఇబ్బందులు ఉన్నా గురుగారితో కలిసి మాట్లాడాలనుకునేవారు గురుగారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు. అలాగే మరి దూర ప్రాంతాల వారు కూడా గురుగారిని ఎలా మాట్లాడాలి అని అనుకుంటారు చాలా మంది. ఆన్లైన్ ద్వారా కూడా గురుగారు చక్కని పరిష్కార మార్గాలు అందిస్తారు. మరి అన్ని రకాల వివరాల కోసం స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీరు అపాయింట్మెంట్ పొందవచ్చు. అదేవిధంగా కూడా గురుగారు నిర్వహిస్తున్న త్రియేష్టిత నవాన్నిక మహాయాగంలో మీరు కూడా మీ గోత్రనామాలతో సెప్టెంబర్ 18 నుంచి 26 తారీఖు సెప్టెంబర్ వరకు కూడా జరగబోవు 9 రోజుల కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న అనుకుంటే మరి మీ పేర్లతో మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే క్రింద నంబర్లను సంప్రదించండి. గురుగారు కాల్స్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ప్రకాశం జిల్లా పచ్చూరు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి నాగసాయి గారు, చెప్పండి. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భావ చెప్పండి. మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మీ తమ్ముడు గురించి తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పుడు దాకా నేను అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాను, విన్నావా? విన్నామండి. దాన్ని రికార్డ్ చేసావా? చేస్తున్నామండి. ఇప్పుడు అది అంత కనీసం ఒక 50 మంది కానీ పంపించావా, పంపించలేదా? వాట్సాప్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ? ఏంటండి ఇప్పుడు నేను చెప్పిన ఆ యొక్క రేపు ఏం చెప్పాను, రేపు ఏళ్ళు ఆవులుండి ఏం చెప్పాను, విన్నావా? విన్నాను. ఏం విన్నావు చెప్పు. అదే 18 తారీఖు నుంచి 3 రోజుల పాటు చెప్పారు. అంటే నువ్వు క్షుణ్ణంగా వినలేదని నాకు అర్థమైపోయింది. నువ్వు క్లియర్గా వినలేదు అనేది క్లియర్ క్లారిటీ. నువ్వు చెప్పిన దాంట్లో ఏది వాస్తవం కాదు. 18 తారీఖు నుంచి 9 రోజులు చేస్తున్నాను, 3 రోజులు కాదు అది. 18 తారీఖు త్రియేష్టిత మహాయాగము 9 రోజులు చేస్తున్నాను, అది పక్కన పెట్టు. నేను రేపు ఎల్లుండి ఆవులండి ఒక మాత్రమే నాకు అద్భుతం, ప్రపంచంలోకి అద్భుతం జరగబోతున్నది, ప్రపంచంలోనే ఒక గొప్ప మార్పు రాబోతున్నది అని చెప్పాను. అది వెళ్ళా నువ్వు కదా? చెప్పాడండి. ఆ మాట చెప్పవా, వెళ్ళలేదని చెప్పు. సరే పోనీ, ఏం మీ తమ్ముడు సంగతి ఏందో చెప్పు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఏం చెప్పు? ఏంటి మమ్మకి మా తమ్ముడికి పర్సనల్ గొడవలు అవుతున్నాయండి. అమ్మకి మీ తమ్ముడికి గొడవలు అవుతున్నాయా? ఒకతరం నా దగ్గర, ఒకతరం ఏం లేదు నాన్న, ఆ బాబుని తీసుకొని ఒకతరం నా దగ్గర రా, దానికి నేను వేరే మంత్రం వేస్తాను, వాళ్ళకి ఏమి మిమ్మల్ని ఏమనకుండా హ్యాపీగా ఉంటాడు. సరేనా? సరే, పని చేయనమ్మా. శుభం. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నిర్మల అండి. మా పాప పేరు ఆద్య చౌదరి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆద్య చౌదరి గురించి ఏం కావాలి చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. పర్వాలేదు, చెప్పండి. మీ ఆద్య చౌదరికి ఏం కావాలి? ఆమె పాప పుట్టి 6/7/2017 అండి. ఓకే, బుధవారం పుట్టింది. ఎలా ఉంది? ఏముంటుంది? ఖచ్చితంగా కూడా మీరు అప్పుడు చూపించారో చూపించలేదో కానీ అబ్బాయికి కూడాను స్వరవర్తన బాలారిష్ట దోషం అని ఉంది. పాప అండి. అమ్మాయి అంటే పాప కాదా? పాప, పాప. అమ్మాయి అంటే పాప కాదా? పాపని. పాపని అమ్మాయి అంటారు కదా. తప్పని మాట్లాడి, తప్పే తప్పు మాట్లాడారమ్మ. జాగ్రత్తగా ముందుకు రామ్మా, కొంచెం సిగ్నల్ ప్రాంతానికి రా. చెప్పండి. కాబట్టి పాపకి బాలారిష్ట దోషం అనేది ఉన్నది అని చెప్పాను నేను. దానివల్ల ఎదుగుదలలో కొంచెం ఇబ్బంది వస్తుంది. పెద్ద అయిన తర్వాత అనర్సరీగా అమ్మాయి విద్యా విధానంలో ఏదో ఆటంకం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లే కాబట్టి ఆ బాలారిష్ట దోషరహితానికి సంబంధించి రేపు 18 తారీఖు నుంచి 26 తారీఖు వరకు త్రియేష్టిత మహాయాగం అని చేస్తున్నారు. చెప్పా కదా, విన్నావా? ఏమ్మా, ఆ త్రియేష్టిత మహాయాగం ఇంతకుముందు చెబుతున్నాను, విన్నావా?
ఓకేమ్మా, త్రిష్ఠిత మహాయాగంలోకి కింద నెంబర్లు వస్తున్నాయి చూడు, 9666-5048 అని నెంబర్ వస్తున్నాయి చూడు. ఆ నెంబర్ వాళ్ళని కనుక్కొని ఆ అమ్మాయి పేరు పెట్టి చేయించుకో. మీ అమ్మాయికి ముచ్చటగా బ్రహ్మాండంగా పెరిగి పెద్దదై మంచి విద్య నేర్చుకొని మంచి ఉద్యోగం చేసి మంచి దాంపత్య జీవితంలో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను నేను. సరేనా? దానికే బాలారిష్ట దోషం ఉందని చెప్పింది అది. నేను చెప్పింది ఆ పుట్టిన టైంలో బాలారిష్ట దోషం బాగాలేదని. ఏమని మీకు నేను మాట్లాడేది మీకు వినపడదా? చెప్పండి. ఏమి వినపడింది చెప్పు. పాపకి బాలారిష్ట దోషం ఉందన్నారు. అంటే ఇంకా మళ్ళీ ఏమైనా పాపకి పుట్టిన టైంలో బాగలేదని అడుగుతావేంటి? నాకు అర్థం కాదు. అదే ఆ డేట్ ప్రకారమేనా అంటున్నా. అయితే నువ్వు చెప్పింది ఆ డేట్ అన్నా, లేకపోతే ఇంకో డేట్ ఏమని చెప్పావా నాకు? 6/7/2000 గురువారం 10:46 నువ్వు చెప్పింది నాకు ఆ డేటే కదా. ఆ డేట్ ప్రకారం చెప్పాను నేను. నా పేరు నిర్మల్ అండి. నీ పేరుతో నాకు అనవసరం మీ అమ్మాయి విషయం చెప్పాను, అర్థమైంది కదా? నాకు సంతానం లేదండి. ఇప్పుడు 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 నీ సంతానం ఉందో లేదో తర్వాత మాట్లాడదు. అది భార్యాభర్త ఇద్దరు కూడాను కలిసి వచ్చి కింద నెంబర్లు ఉన్నాయి, నెంబర్తో మాట్లాడి ఇద్దరు రండి. మీ భార్యాభర్త ఇద్దరు చూస్తే కానీ సంతానం ఉందే లేదో తేలదు నాకు. అవునా? ఒక్కరిని చూస్తే సంతానం కాదు కదమ్మా. నాకు వస్తుంది, ప్రాబ్లం అవుతుంది అందువల్ల. సరేనండి, ఎట్లా రానండి పోనండి, అది ఏమైనా భార్యాభర్త ఇద్దరు చూస్తేనే కదా తెలిసేది మనకు. అవునండి. భార్యాభర్త ఇద్దరు కలిస్తేనే కదా సంతానం కలిగే తల్లి. అందుకని ఇద్దరు కలిసి రండి, నేను మాట్లాడతాను. ముందు మీ అమ్మాయి విషయం బాలకృష్ణ చూపించుకోండి, సరిపోతుంది. తర్వాత చూద్దాం. వస్తుంది పోతుంది డాక్టర్లు తీసుకుని లక్ష లక్షలు పోసే బదులు ఒక తర్వాత జ్యోతిష్యుల దగ్గరికి వస్తే మీ సంతానం డెఫినెట్ కలుగుతుంది. నువ్వేం భయపడవాకు. సరేనా? వచ్చినప్పుడు అలా కూడా డాక్టర్ దగ్గరికి పోవటం, వాళ్ళకి డబ్బులు కట్టడం చేస్తున్నారా చేయటం లేదా? ఏ లక్ష లక్షలు దానికి పోసే బదులు ఏమో 15,000-3,000 రూపాయలు ఇచ్చి జాతకాలు చూపించుకోవడానికి ఏం బాధ? ఏ హైదరాబాద్ లో ఉండే వద్దానికి ఏం బాధ అని మీకు? అవునండి. అది కాదండి, హైదరాబాద్ ఆఫీసు హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్ష లక్షలు పోటుకునే బదులు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, ఎందువల్ల జరుగుతుందా, నా ఏం లోపం లేదు కదా అని అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించరా? అవునండి. ప్రయత్నించి చూడండి, మీకు అవకాశం ఉంటే. ఇష్టం లేదు మానేయండి, దానికే నాకే అభ్యంతరం లేదు, చెప్పాల్సింది చెప్పాను. శుభం. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నమస్కారం అండి. మీ పేరు భావ చెప్పమ్మా. హలో అమ్మా, నా మాట వినపడుతుంది చెప్పు తల్లి. సరితా అండి. నా పేరు. నా మాట వినపడుతుంది అమ్మా. ఏమండి? హలో. 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 హలో ఎవండి, మా మాట వినపడుతుందా మీకు? నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ బా వినపడుతుందా? నా మాట వినపడుతుందమ్మా. పాదాల క్షేత్ర కోటి వందనాలు గురువు గారు. ఆయుష్మాన్ బా, నా మాట వినపడుతుందా నీకు? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. సరే రేపు ఏమో మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా చేయి, లేకపోతే కింద నెంబర్ 9666-5048 ఉంది, ఆ నెంబర్ చేసి నాకు డైరెక్ట్ గా మాట్లాడమ్మా. ఆ డిస్టర్బెన్స్ ఇప్పుడు వినపడుతుంది గురువు గారు. చెప్పు. ఇప్పుడు నీకు నా మాట సరిగ్గా వినపడలేదు అనుకోండి, నీకు ఇబ్బంది నాకు ఇబ్బంది కదే కదా. ఇప్పుడు వినపడుతుంది గురువు గారు. ఏందో కాదు చెప్పమ్మా, అదే వినపడుతుంది చెప్పు. అయితే మీరు శ్రేష్ఠత నవమిక అది చేస్తారు కదా గురువు గారు? ఏంటి మళ్ళీ చెప్పు, ఏం చేస్తున్నాను? అదే ప్రకాశం జిల్లాలో నర్సింగోలు, ప్రకాశం జిల్లా నర్సింగోలు క్షేత్రంలో శ్రేష్ఠత మహాయాగం చేస్తారు కదా గురువు గారు, దానికోసం చెప్తామని. ఏం చెప్తావు చెప్పు. ప్రకాశం జిల్లా నర్సింగోలు క్షేత్రంలో సెప్టెంబర్ 18 శుక్రవారం నుండి చెప్పేది వినమ్మా, నువ్వు శుక్రవారం రోజు నక్షత్రం చెప్పాను. ఏ నక్షత్రం? ఉత్తర నక్షత్రం. రైట్ అమ్మా, చెప్పాలి కదా నువ్వు, చెప్పకుండా చెప్తే ఎట్లా గురువుగారు? ఆ నక్షత్రం చెప్పాలి కదా, చెప్పకుండా చెప్తా ఎట్లా అంటున్నాను. ఉత్తర నక్షత్రం చెప్పాలి కదా. ఉత్తర నక్షత్రం రోజున గురువు గారు. ఓకే బానే ఉంది. అసలు త్రియష్ఠిత అంటే ఏంటని చెప్పాను, ఏంటి చెప్పు. త్రియష్ఠిత అంటే స్థితి లయ, స్థితి లయ సృష్టి, స్థితి లయ కారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుసంధానమైన ప్రకృతి సంబంధమైన దీక్ష 9 రోజుల పాటు చేస్తారు. చెప్పండి ఇక వరుస చెప్పు. సెప్టెంబర్ శుక్రవారం రోజున ఉత్తర నక్షత్రం రోజున అమ్మవారికి అభిషేకం చేసి 9 రోజులు 9 రకాల పూజలు చేస్తారు. అదే నిజమే, ఏంటివి? ఒక ఫస్ట్ మొదటి రోజు గురువు గారు శ్రీమాత సహిత గణపతి పాశుపత హోమం. రైట్, వెరీ గుడ్. సంపూర్ణ కార్యశుద్ధి కోసం, విద్యార్థులకు విద్య కోసం. రెండవ రోజు గురువు గారు త్రినేత్ర త్రిశూల ఖడ్గ పాశుపత
హోమం, శత్రు నివారణ కోసం. మూడవ రోజు పూర్వ జన్మ కర్మ రహితార్థ పాష్టత హోమం. అవును. మాతృశాపము, పితృశాపము, భాతృశాపము వీటి కోసం గురువు గారు. నాలుగవ రోజు శత అష్ట సర్వకాల సత్వ దోష రహితార్థ పాష్టత, నూట ఎనిమిది రకాల కాలసత్వ దోష నివృత్తి కోసం గురువు గారు. సరే, రైట్, ఓకే. పన్నెండు లగ్నాలను గ్రహచిత్రాన్ని బట్టి చేస్తారు. ఐదవ రోజు గురువు గారు సర్వ నక్షత్ర బాల అరిష్ట దోష సర్వ అంగారక పాష్పత హోమం వివాహం కోసం. అక్కడ వచ్చిన మాట తప్పు చెబుతున్నావు, కొంచెం మళ్ళీ అవుతావు, చూసుకోమ్మా, చూసుకొని చెప్పు. సర్వ నక్షత్ర బాల అరిష్ట దోష సర్వ అంగారక పాష్పత హోమం. అక్కడే తప్పు చెప్పావు, సర్వ అనేది ఇక్కడనే ఒక చిన్న పదం ఉంది చెప్పాలి, శరవణ అని ఉంటుంది చూసుకో. శరవణ అంగారక, శరవణ అంగారక, సరే పర్వాలేదు, పర్వాలేదు, ఒక మాట తప్పేం కాదు చెప్పు. శరవణ అంగారక, తర్వాత ఏమని చెప్పాను? అంగారక సర్వ అంగారక పాష్పత హోమం, అది కూడా తప్పే. శరవణ అంగారక ఆడక ధాన్య పాష్పత హోమం అని చెప్పాను. రాసుకో, తప్పు చెప్పవకండి, తర్వాత చెప్పు. భయం అవుతుంది, ఏం భయపడవు, ఏముంది ఇక్కడ, నేను నీతో ఫ్రీగానే మాట్లాడుతున్నాను కదా. నేను ఆరో గురువు గారు ఇంద్రాని కుబేర పాష్పత హోమం ధనవృద్ధి కోసం. ఏడవది ధనవంతరి, అక్కడ అక్కడే మళ్ళా పొరపడదు, మళ్ళా అమ్మా చెప్పేది నువ్వు తప్పులు చెప్పవకండి. ఎందుకంటే ఇప్పుడు అదే అనుకుంటారు జనాలు, నువ్వు చెబుతుంటే విన్నది, నేను చెప్పింది అనుకుంటారు, అందుకని మిమ్మల్ని ఆపుతుంది నేను. అక్కడ ఏం చెప్పాను, ఆరో రోజు ఇంద్రాని కుబేర పాశుపత హోమం అనేది ధన రాబడితో పాటు కూడా ధనం నిలిచేదానికని చెప్పాను. రాబడం వేరు, ఆ ధనము నిలబడటం వేరు. దానికోసం నిలబడటం అనే మాట ఇచ్చేసావు, రాబడి కోసం అని చెప్పావు నువ్వు కదా, తప్పే కదా, సర్దుకో. రైట్, తర్వాత చెప్పు. ఏడవది ధనవంతరి పరికల్పిత సూర్యనారాయణ అరుణ పాశుపత హోమం, ఇది ఆరోగ్యం కోసం గురువు గారు. ఇంకా ఉంది ఎనిమిదో, ఇంకా ఏడోదో ఇంకా పూర్తిగా చెప్పాలి నువ్వు. ఆరోగ్యం కోసం ఒకటి కాదు చెప్పి, ఇంకా చెప్పాను దాని గురించి క్లియర్గా చెప్పాను. ఆరోగ్యము, ఉద్యోగము, ప్రమోషన్ ఇవన్నీ రావడానికి అన్నీ చెప్పు వరుస. ఎందుకు కంగారు పడతాయి ఎందుకు? ధన్వంతరి పరికల్పిత సూర్య నారాయణ అరుణ పాశుపత హోమం అనేది సంపూర్ణంగా కూడాను కొత్తగా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఉద్యోగాలు వచ్చేదానికి, ఉద్యోగ ఉద్యోగంలో ప్రమోషన్లు పొందేదానికి, అధికార యోగం కలిగేదానికి, ఏదైనా కూడా అధికారం అంటే కమాండింగ్ వెళ్ళడం, లేకపోతే రాజకీయ నాయకులు పదవులు సంపాదించుకునేదానికి, దాంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం. ధన్వంతరి అంటే ఆరోగ్యానికి సంబంధించిన వాడు, సూర్యనారాయణ ఆరోగ్యానికి సంబంధించిన వాడు, వాళ్ళిద్దరు సంబంధిస్తూ అటు అధికారపూర్వకమైనటువంటి స్థితి కలిగేదానికి, అలాగా ఉద్యోగం ఇబ్బందులు పడేవాళ్ళు, ఇలా ఆరోగ్యపరం ఇబ్బంది పడేవాళ్ళు, ప్రమోషన్ వచ్చేవాళ్ళు చేసేటువంటి ధన్వంతరి పరికల్పిత మహా భాస్వత మహాయాగం అని చెప్పాను నేను, కరెక్టే కదా. విష్ణు స్వరూప సంతాన గోపాలకృష్ణ పాశుపత హోమం చెప్పు. సంతానం కోసం గురువు గారు. ఓకే. తొమ్మిదవది సహస్ర శతహింసతి నవగ్రహ సంపూర్ణ నక్షత్ర జప పాశుపత హోమం, ఇది 120,000 సార్లు పూజ చేస్తారు గురువు గారు. 120,000 నవగ్రహ, 9వ గ్రహ సంబంధించి, 20 నక్షత్రాలకి కూడా సంబంధించి మొత్తం కూడాను జపం చేసి, తర్వాత దాన్ని పాశుపత హోమం 27 రకాల మూలికలతో చేసి, ఆ మూలికలన్నీ కలిపి వచ్చిన భస్మంతో పాటుగా కూడా మా భక్తులందరికీ కూడాను 9 రకాల పూజా ద్రవ్యాలు అయినటువంటిది శుభ్రంగా కూడాను గోముఖ చక్రం అనేది ఒకటి, అలాగే కూడా లక్ష్మీ గవ్వ అనేది రెండు, తర్వాత కూడా వైజయంతి బాలాన్ని 3, రుద్రాక్ష 4, 5వది వచ్చేలకేమో గురుగింజ అంటే గురువు సంబంధించింది, 5వది 6వది శుభతిలకం, 7వది వచ్చేలకేమో హోమ భస్మం, 8వది వచ్చేలకి చేతికి కంకునే కంకణం, 9వది వచ్చేలకు ప్రసాదం పంపిస్తానని చెప్పారమ్మా. సరే, నువ్వు కొన్ని తప్పులు చెప్పినా బాగా చెప్పేవో, కష్టపడ్డావు, విన్నావు సంతోషంగా ఉంది నాకు. నీ పేరు, నీ ఫోన్ నెంబర్ చెప్పమ్మా, రాసుకోమ్మా, నీ ఫోన్ నెంబర్ చెప్పు. మన వాళ్ళు నోట్ చేస్తారు గురువు గారు, మన వాళ్ళు తీసుకున్నారు గురువు గారు. ఏమా ఇంతకుముందు ఫోన్ చేసి, ఒకరోజు ఫోన్ చేసి తెలుసుకున్నా గురువు గారు. ఇప్పుడు నీ పేరు చెప్పమ్మా. వాణి, వాణి గురువు గారు. వాణి, ఏ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. అదే బాగా, నీ ఫోన్ నెంబరు. ఫోన్ నెంబర్ వాళ్ళు తీసుకున్నారు గురువు. తీసుకున్నానంటే మా వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకున్నట్టు నేను తీసుకుంటాను. ఓకే, చేసుకుని రేపు 29 రోజుల్లో నీ పేరు ఏదో ఒక రోజు చెప్తారు, రోజులు కూడా లింక్ పెట్టుకొని డాక్టర్ జంజాల శాస్త్రి లింకులో యాడ్ చేసుకో,
చక్కగా దాంట్లో వస్తుంది. రోజు చూడమ్మా, నీ పేరు ఖచ్చితంగా కూడా ఈ 9 రోజులు ఒక రోజు ఈ యాగంలో నీ పేరు చెప్పి చేస్తారు. ఓకే తల్లి వాణి గారు? ఏమ్మా అలాగే గురు. అదేవిధంగా కూడా మరి గురువు గారు నరసింగుల దివ్య క్షేత్రంలో నిర్వహిస్తున్న త్రియేష్టిత నవార్ణిక మహాయాగం అనే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 26 వరకు కూడా 9 రోజులు కూడా అన్ని రకాల ఇబ్బందులతో బాధపడే వారి కోసం సర్వ కార్యసిద్ధి కోసం 9 రోజులు కూడా పూజా హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మీరు కూడా ఈ త్రియేష్టిత నవార్ణిక మహాయాగం అనే పూజా హోమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునే వారు మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు కూడా క్రింద నంబర్లను సంప్రదించి గురువుగారు హైదరాబాద్ అందుబాటులో ఉంటారు. మరి మీరు హైదరాబాద్లోనే ఉండేవారు అయితే మరి గురువుగారిని కలిసి మాట్లాడవచ్చు. దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు సమయం కూడా మనం సంపూర్ణం అవుతుంది కాబట్టి మళ్ళా ఇంకొక తలవ నేను ఈరోజు మహా అద్భుతమైనటువంటి రోజుగా రేపు ఎల్లుండి ఆవులుండి 3 రోజులు కూడా మీకు ఒక పర్వదినాలు లాంటివి. ఈ ఒక ప్రపంచానికి శుభలగ్నాలు, ఇది ఒకరికని కాదు, ఇక్కడ ప్రపంచంలో ఉన్న సర్వజనులకి శుభలగ్నాలు లాంటివి. ఆచరించాలనుకునే వాళ్ళు ఆచరించిన వాళ్ళకి దాన్ని తప్పు పట్టడంలో వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నమస్కారం. అలా ఆచరించాలనుకునేటువంటి వాళ్ళు చక్కగా కూడాను కర్కాటకుడు చంద్రుడు సింహములో సూర్యభగవానుడు బుధుడు చక్కగా కూడాను కన్యలో గురువు ధనుసులో మకరంలో శని భగవానుడు అలాగే మేషములో కుజభగవానుడు స్వస్థలలో ఉండి మహా వారి యొక్క వీక్షణతోటి సర్వజనులకు కూడాను రోగ పీడ బాధితులుగా ఉన్న మనందరికీ ధన వ్యయ ఇబ్బందులతో ఆర్థిక కష్టాలతో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఉపశమనం కలిగిస్తానని మనస్ఫూర్తిగా కూడా నేను మీకు తెలియజేస్తూ ఆ తర్వాత మీ అందరూ కూడా తెలియజేసేది రేపు ఎల్లుండి ఆవులండి 3 రోజులు కూడా 11:30 నుంచి 12:30 వరకు కూడా జరిగేటువంటి వృక్షక లగ్న ప్రమాణంలో మీరు చక్కగా కూడాను ఈ కార్యక్రమం చేయండి. ఈ 3 రోజులు కూడా దీనికి ఉన్నటువంటి తిది వార నక్షత్ర యోగ కన్నాలు రావుకాలు యమగండం దుర్ముహూర్తం గులికాలను కూడా విశ్రింపజేసి మీ ఇచ్చిన టైమ్స్ ఇచ్చాను. ఈ ముహూర్త సమయంలో కనుక మీ మనస్ఫూర్తిగా కనుక తవలబాకు కానీ జిల్లీడాకు కానీ తల జిల్లీడాకు కానీ చక్కగా తెచ్చుకొని అది పెట్టుకుని దాని మీద గుప్పెడు ఆ యొక్క గోధుమ పోసి దాని మీద దీపారాధన చేసి చక్కగా కూడా నమస్కారం చేసుకోండి. శుభం జరిగిపోతుందని మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఒక విశేషం ఏంటంటే ఈ 3/17 మహారాయణమాసం వస్తుంది. ఆ రోజు పితృతర్పణాలు చేసుకోండి, పితృదేవతలకు నమస్కారం చేసుకొని 18 నా బ్రహ్మత్వంతో చేస్తున్నటువంటి మహత్తరమైన త్రేష్ఠిత మహాయాగం. ఇప్పుడే ఆ అమ్మాయి కూడా చక్కగా కూడా అద్భుతంగా కూడా చెప్పింది ఈ యొక్క త్రేష్ఠిత మహాయాగం ఏంటి. ఆ యొక్క త్రేష్ఠిత మహాయాగంలో 9 రోజులు ఏమేమి చేయబోతున్నా వివరించింది ఒక అమ్మాయి, వాణి అనే అమ్మాయి. దీనికి నేను ప్రతి వాళ్ళకు కూడా అలా చెప్పిన తల్లులకి ఒక్కొక్కరికి మనం ఉచితంగా కూడా వాళ్ళ పేరుతోటి డబ్బులు తీసుకోకుండా చేద్దామని కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఈ త్రిష్ట యాగం రావడం కానివ్వండి, రేపు వచ్చే 3 రోజులు లగ్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన చేతిలో వచ్చేవి కాదండి, ఇది అనుకోకుండా వస్తుంది. ఈ ఆశ్వయుజ మాసం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నది, అది ఆశ్వయుజ మాసం కూడా త్వరగా రాలి. ఇప్పుడు చెప్పినట్టుగా 3 రోజులు కూడాను 6 స్థిర షష్ఠ గ్రహకూటమే అంటుంది ఏమని, స్థిర షష్ఠ గ్రహకూటమని దీని పేరు, స్థిర షష్ఠ గ్రహకూటమని. అటువంటి అద్భుతమైన ఈ కూటమిలో జరిగేటువంటి ఈ ప్రళయంగా ఉన్నటువంటి మన దేశానికి కానీ ప్రపంచానికి కూడా శుభం చేసేదానికి వస్తున్న ఆ రోజులతో పాటు ఎమ్మని మహాలయాలు వచ్చినాయి 17 మరే 17 అంటే పితృతర్పణాలు అవన్నీ చేసుకుంటారు, అంటే ఎంత కర్మదోషాలు పోతాయో చూడండి. అక్కడి నుంచి మన 18 కనుక ఈ మహా త్రేష్ఠిత మహాయాగంలో విద్యార్థుల కోసం, విద్య కోసం, ఉద్యోగం కోసం, సంతానం కోసం, సౌభాగ్యం కోసం, వివాహం కోసం, ఆరోగ్యం కోసం, అలాగే ఉద్యోగ వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ కోసం, విదేశ ప్రయాణాల కోసం, కళాకారుల కోసం, ఇలా కళా విధానంలో కలిగినటువంటి కళారంగం వాళ్ళకు కూడా ఒక ఉత్తన తేజోవంతం అవడం కోసం, మళ్ళా కూడా ఆనందంగా కూడా అందరం కూడా కీర్తనలు కొట్టి ఆనందంగా ఉండేదాని కోసం, ఆర్థిక పరిస్థితుల నుంచి మంచిగా ఉండేదాని కోసం చేసేటువంటి మహాయాగమే ఈ యొక్క త్రేష్ఠిత మహాయాగం. ఇది అసామాన్యంగా జరిగే యాగం కాదు త్రేష్ఠిత మహాయాగం అనేది, ఒక అపూర్వమైనటువంటి యాగం. ఇప్పుడు వరకు అధిక ఆశ్వయుజ మాసములు ఇప్పుడు వరకు జరగలేదు జరగనటువంటి మహాయాగమే త్రేష్ఠిత మహాయాగం. అవును గురుగారు, ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ రోజు చెప్పినవి ఏవి కూడా మీరు ఇప్పుడు వరకు కూడా వినలేదు, నేనే చూడలేదు. 3 రోజులు 40 సంవత్సరాల అనుభవం పెట్టుకుని కూడా నేను లేదని చెప్తున్నాను క్లియర్గా, రాలేదు 40 సంవత్సరాల ముందు రాలేదు, 40 సంవత్సరాల తర్వాత కూడా రావు ఈ రోజు అని చెప్పా. ప్రయత్నించండి, అమ్మ అక్క చెల్లి తమ్ముడు పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు మహాపురుషులారా సర్వులు కూడా నా మాటగా మీకు నా మేడ మీద ఏమాత్రం కూడా
అపారమైన విశ్వాసం కనుక ఉంటే చేయండి. డాక్టర్ జంజాల శాస్త్రి ఎప్పుడు ఏం చెప్పాడు, గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్పేది నా నినాదం. నా నినాదమే ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చింది. గ్రహించండి, గమనించండి, గుర్తించండి. ఇప్పటికైనా కూడా 6 గ్రహదేవతలు స్వస్థానంలో రావడం అనేది గొప్ప విశేషమని ప్రపంచం అంతా కూడా చెప్తుంది. ఏం చెప్పడం కాదు, అమెరికాలో కూడా దీని గురించి అద్భుతమైనప్పుడు పరిశోధన చేశారు. ఏం చెప్పడం కాదమ్మా, ఇది ప్రత్యేకంగా నేను ఒక్కనే ఏదో భారతదేశం చెప్పడం, చాలా మంది చెబుతున్నారు దీని గురించి. ఇక్కడ మన భక్తుల కోసం మనం హిందూ ధర్మంలో మనం చెప్తున్నాం ఇది. అవునండి, అలాగే అద్భుతమైనటువంటి ఏది డాక్టర్ సంజ్ఞాన శాస్త్రి చెప్పాడు అదే వాస్తవ రూపంలోకి వచ్చింది. అడు తిరిగి ఇటు తిరిగి ఇక రెండు ఆలోచనలు లేకుండా కూడా గ్రహస్థితే ముఖ్యమని వచ్చింది. అలాగే శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, ఆ శనేశ్వరుడే ఈ యొక్క కలియుగానికి అధిపతి అని గుర్తుపెట్టుకోండి. అలాగే విశ్వాసంతో ప్రయత్నించండి, ఆశయంతో పనిచేయండి. విశ్వాసం ఆశయం, విశ్వాసం ఆశయం, ఈ రెండు లేకపోతే మీకు ఏ పని కాదు. అలాగే తల్లిదండ్రులారా, మీ అందరికీ మనం చేసుకుంటున్నా, మమ్మ తల్లి పిల్లల్ని సంస్కారంతో పెంచండి. ఈ దేశ భవిష్యత్తుకు వాళ్ళ మూల పురుషులు అవుతారు. ఇక తిరుగులేదు వాళ్ళకి, ఎనలేనటువంటి అద్భుతమైన ప్రక్రియ, ఆనందమైనటువంటి యుక్తి శక్తి కలిగే కదా అవకాశం వస్తుంది. అలాగే మీకు చెప్పేది ఇంకో విషయం ఏంటంటే, ఓ చిన్నారి చిట్టి చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా, మీ తల్లిదండ్రులు మీరు చక్కగా కూడాను మనస్ఫూర్తిగా కూడాను మాతృదేవో భవ పితృదేవో భవ అని చక్కగా నమస్కారం చేయండి. అదే మీకు దైవ కార్యం చేసినంత పుణ్యం, దైవానికి పూజ చేసినంత ఫలితం, ఎన్నో నామాలు చేసిన ఫలితం, మీరు ఎన్నో అష్టోత్తర పూజలు చేసిన ఫలితం మీకు వస్తుంది. అలాగే మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి. శాస్త్రాన్ని మాత్రం పొరపాటు కూడా అపహాసం చేయవాకండి. జ్యోతి శాస్త్రాన్ని అపహాసం చేయమనే చేయొద్దు. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టమైన అభిప్రాయం. నమ్మమనం నువ్వులేం లేదు, నమ్మవాకండి, వదిలేయండి, పట్టించుకోవాకండి. కానీ అది లేదు ఇది లేదు అని అనవాకండి. జ్యోతిశాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం. ఆ శాస్త్రం అనేది మీకు చాలా అద్భుత విషయాలు మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ అందరూ కూడా కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించిన అదృష్టం కోసమే నీ చెప్పే ఈ త్రేష్ఠిత మహాయాగాలు కానీ పూజలు పురస్కారాలు చేసుకోవాలి తప్పదు. కానీ పనిచేయాలి, ఈ పూజలు చేయాలి. అలాగే ఎప్పుడు కూడా మీకు ఎవరికి చెప్పినా కూడా మీకు లేని మీ తెచ్చేయము, మీకున్న శక్తిని తెలియజేసా, మీరు చేస్తారని విశ్వసిస్తున్నా. విశ్వాసమే మీకు సర్వ బలం కలుగుతుందని, కలగాలని, సర్వ సుఖాలు జరగాలని మనసులో ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం, ధన్యవాదాలు గురువు గారు. ప్రేక్షకులకు ఎప్పుడు చక్కని రెమెడీస్ తెలియజేస్తూ ఉంటారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి వ్యక్తిగతం కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.